పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ ఆదివారం చిత్తూరు నగరంలోని ఉద్యోగ ఉపాధ్యాయులు ఉద్యమ కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు ఏర్పాటు చేసిన సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సమావేశానికి అనుమతి ఇచ్చేది లేదని పోలీసులు తేల్చి చెప్పడంతో సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉద్యోగ ఉపాధ్యాయులు తమ ఆవేదనను తెలియజేశారు. సిపిఎఫ్ ను రద్దు చేస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరిచారని మాట ఇచ్చి మడమ తిప్పారని సిపిఎస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగుల అప్పలరాజు అన్నారు. చిత్తూరు నగరంలోని కొండమెట్టలో ఉన్న సిపిఎస్ కార్యాలయంలో ఆత్మీయ గౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు అడుగడుగున ఆటంకాలు సృష్టించిన ఆత్మీయ గౌరవ సభను విజయవంతంగా నిర్వహించామని అన్నారు. గత 4.5 ఏళ్లుగా పోరాటాలు సాగిస్తున్న సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోక ప్రభుత్వ సిపిఎస్ ఉద్యోగులను మోసం చేస్తున్నారని అన్నారు. సెప్టెంబర్ 1న స్వర్ణ యుగమని ప్రకటించిన సీఎం జగన్ మాట మడమ తిప్పడంతో నేడు అదే సెప్టెంబర్ 1 నుంచి ఉద్యోగులు ఉద్యమ బాట పడుతున్నారని అన్నారు. సిపిఎస్ విధానంలో జిపిఎస్ ప్రత్యామ్నాయంగా చేస్తున్నట్లు ప్రభుత్వ మాయమాటలు చెప్పడం పద్ధతి కాదని అన్నారు. తక్షణం జిపిఎస్ సిపిఎస్ రద్దు చేస్తూ ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎస్ ఉద్యోగ సంఘం నాయకులు పాల్గొన్నారు. గత 8 సంవత్సరాలుగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొని కష్ట నష్టాలు ఎదుర్కొని సిపిఎస్ మనం నడిపిస్తూ అనేక కేసులు కూడా మనం ఎదుర్కొంటూ ఈరోజు వంచనకు గురయ్యాం, రాష్ట్రంలో వంచనకు గురయ్యాం. మా పోరాటాలను చూసి దేశమంతా కూడా పోరాటాలు చేయడం మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్లో మనం పోరాటం మొదలుపెట్టిన తర్వాతే దేశంలో పోరాటం మొదలైంది సిపిఎస్ రద్దు కోసం. అలాంటిది మేధా రాష్ట్రాల్లో సిపిఎస్ రద్దు అవుతుంటే ఓపీఎస్ వస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం మాకు మోసం చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆ జిపిఎస్ని మేము ఎవరు నమ్మడం లేదు, మాకు వద్దని చెప్తున్నాం. అనేక సార్లు మేము గౌరవ మంత్రి గారికి చెప్పాం, గౌరవ సభ్యుల గారికి చెప్పాం, అనేక మార్లు ప్రభుత్వ అధికారులకు వినిపించాం. ఉద్యోగులకి అందరికీ నోటీసులు ఇచ్చేసి ఇంటి దగ్గర కాపులాలు పెట్టారు. ఉద్యోగులు సిపిఎస్ ఉద్యోగులు ఏమైనా ఉగ్రవాదులా? సిపిఎస్ ఉద్యోగులు ఏమైనా తీవ్రవాదులా లేక రౌడీ షీటర్లా? ఎందుకని మీరు ఉద్యోగుల్ని ఉద్యోగుల్లాగా చూడటం లేదు? మీరు రాజ్యాంగాన్ని గౌరవించట్లేదు. ఎక్కడ కూడా సమావేశాలు పెట్టుకోవడం అనేది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఆ ప్రాథమిక హక్కుల్ని కూడా మీరు కాలరాస్తూ ఉన్నారు. మేము ఒక్కటే చెప్పదలిసాం ప్రభుత్వానికి, మీరు ఆత్మగౌరవ సభలు ఆపుతారా? మమ్మల్ని ఆపుతారా? మమ్మల్ని ఆపొచ్చు, ఉద్యోగుల్ని ఆపొచ్చు, కానీ భవిష్యత్తులో వచ్చేటువంటి ఏదైతే ఎన్నికలు వస్తూ ఉన్నాయో ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓపీఎస్ ఇచ్చేటువంటి వాళ్ళని మాత్రమే మేము మద్దతు ఇస్తాం. జీతాలకు కూడా మేము ఎదురు చూసే పరిస్థితికి దుస్థితికి మీరు తీసుకొచ్చారు. ఈరోజు 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు శాశ్వతంగా దూరం చేసుకున్నారు. మరి 2024లో మళ్ళీ మీకు ఏ ఉద్యోగ ఉపాధ్యాయుడు మీకు ఓటు వేసే పరిస్థితి ఉందా? అది లేదు, అది కోల్పోయారు. ఎందుకు కోల్పోయారంటే మీరు మాట ఇచ్చి మడమ తిప్పారు కాబట్టి. అసలు మేమా హామీ ఇచ్చింది సిపిఎస్ రద్దు చేస్తామని? ఏదో మా కర్మాన్ని మేము ఫైట్ చేసుకుంటున్నాం. ఇంకా గత ప్రభుత్వమే మేలు, 43% ఫిట్మెంట్ ఇచ్చింది, ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చింది, గ్రాడ్యుయేట్ ఇచ్చింది, 60 ఏళ్ళకి వయో పరిమితి పెంచింది పదవీ విరమణ. ఈరోజు ఏం చేసాం? కేసులు. ఆ రోజు ముద్దులు పెట్టావు, ఈరోజు మా కేసులు.